వెల్కమ్ బ్యాక్ టు పిడిటీవీ ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఈ రోజు ఏంటంటే ఓసీడీ క్యాండిడేట్స్ గురించి. కొంతమంది ఉంటారు ఓసీడీ వాళ్ళు, మా కెమెరామెన్ లాంటోళ్ళు. ఓసీడీ ఎక్కువ అంటే ఇప్పుడు ఏ పేపర్ గానీ ఏదో నోట్లో పెట్టుకున్నా కూడా దుమ్ము ఉండిద్దని, మైక్ మీద దుమ్ము ఉండిద్దని, ఓ తుడిగేసుకుంటూ కడిగేసుకుంటూ కెమెరా మీద దుమ్ములు అన్ని తడిగొట్ట పెట్టుకుంటూ తిరుగుతానే ఉంటాడు ఓసీడీ వల్ల. ఇంకా చాలా మంది ఉంటారు ఇప్పుడు ఏదైనా కింద పడిన నోట్లు కంట్రీ ఫ్రూట్ అది ఇది అంటారు. ఇప్పుడు ఎవరైనా తుమ్మినా కూడా, ఇప్పుడు కరోనానే వచ్చింది సపోజ్, శానిటైజర్ అంతా స్నానం చేసి పై నుంచి కిందకు పోసేసుకొని కొంతమంది నీళ్ళల్లో కూడా శానిటైజర్ కలుపుకొని స్నానం చేసేస్తారు. అంత ఓసీడీ ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా పక్కన తుమ్మినా కూడా ఫస్ట్ ఇల్లు రుద్దేసుకొని, అసలు ఏదో గుళ్ళ ఆరత్ తీసుకున్నట్టే మొత్తం ఇలా పెంచుకొని చేతులు కడుపు తీసుకొని, మరి ఉన్న చేతికున్న రేఖలు పోతే రేపు మాపు భవిష్యత్తు చెప్పడానికి కూడా ఉండదు. అంత ఓసీడీ పర్ఫార్మెన్స్ చేస్తారు. కొంతమంది ఉంటారు ఆ ఓసీడీ వాళ్ళ ఎదురు ముందే ఇలా కలుపుకొని ఇలా తినడం, కరెక్ట్గా ఓసీడీ వాళ్ళ దగ్గరే అలా గలీజ్ పనులు చేసే వాళ్ళు ఉంటారు. బురదలో కాళ్ళు పెట్టి తిరగిసే వాళ్ళు, దుమ్ము దుమ్ముకున్నవన్నీ నోట్లో పెట్టుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మాత్రం ఏంటో ఓసీడీ అని, ఓ శానిటైజర్లు కొట్టేసుకొని, పర్ఫ్యూమ్లు కొట్టేసుకొని. కొంతమంది ఉంటారు బండి మీద వెళ్ళినప్పుడు కూడా, ఇప్పుడు ఓసీడీ వల్ల ఇప్పుడు దుమ్ము తగిలిద్దని డస్టర్జీ వల్ల కళ్ళు జోడు పెట్టి, మాస్క్ పెట్టి, హెల్మెట్ పెట్టి, స్కార్ఫ్ చుట్టి, ఏదో ఒక వీళ్ళు ఉంటారు కదా కిడ్నాపర్స్ పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయి అలాగెళ్తారు రోడ్డు మీద కూడా ఓసీడీ వల్ల. పక్కన ఉన్న వాళ్ళే, ఇప్పుడు వాళ్ళ అన్నం కూడా వాళ్ళ చేతితో తినరు, స్పూన్స్తో. ఆ స్పూన్స్ కూడా నీట్గా కడుక్కొని వాష్రూమ్స్కి వెళ్ళినా కూడా ఓసీడీ ఉన్న వాళ్ళు ఫస్ట్ బాత్రూమ్ గంట కడిగేస్తారేమో, వెళ్ళే ముందు కడుక్కొని వచ్చే ముందు కూడా కడుక్కుంటారు అంత ఓసీడీ. పక్కన వాళ్ళు కూడా ఏదైనా గలీజ్ పని చేసినా ఏమైనా చేసినా కూడా బా ఓసీడీ వాళ్ళు మరీ టూ మచ్ వాళ్ళు. బ్యాగ్లో సామాన్ల కన్నా ఈ కర్చీఫ్లు, ఈ శానిటైజర్లు, ఈ ట్యాబ్లెట్లు ఇవే ఉంటాయి అన్ని. ఒక మెడికల్ షాప్ మెయింటైన్ చేస్తారు ఓసీడీ వాళ్ళందరూ ఫస్ట్. ఇప్పుడు ఎవరైనా తిన్న ఇచ్చిన స్పూన్ ఇచ్చినా కూడా ఓసీడీ వాళ్ళు ఫస్ట్ ఆగిస్తారు. ఇప్పుడు తిందాం వద్దా, తింటే ఏమైద్ది, అబ్బాయి ఏమొస్తాయో, ఏమేమి అనారోగ్యం, రాకముందే అది వచ్చేసిద్ది అనుకొని ఫీల్ అయిపోతారు ఓసీడీ వాళ్ళు. ఇప్పుడు ఎవరైనా పడిపోయినా కూడా సడన్గా తీరే, ఓ ఓసీడీ మనం ముట్టుకోకూడదు. ఇప్పుడు అలా పడిపోయి రోడ్డు మీద కుక్కలు ముట్టుకోరు, కానీ అలా వెనకాల కుక్కలు పడితే ఇలా పరిగెడతారు. ఓసీడీ ఉన్న వాళ్ళంతా డాబు ఇంకెవరికి ఉండదు. ఇప్పుడు ఒకళ్ళు తాగిన వాటర్ తాగాలన్నా కూడా ఆఖరికాడ ప్రాణం పోయి తీశ్వాసులు ఉన్నా కూడా, అమ్మో వాడు తాగాడు నేను తాగకూడదు నాకు ఓసీడీ అని తులసి నీళ్ళైనా పోసుకొని చచ్చిపోతాడు. కానీ ఒకళ్ళు తాగిన నీళ్ళు ఆడ తాగా అంత ఓసీడీ మెయింటైన్ చేస్తారు కొంతమంది. స్కూల్స్లో కూడా ఇప్పుడు వాళ్ళు కూర్చున్నారు ఆ ప్లేస్లో, నేనెందుకు కూర్చోవాలి ఓసీడీ. బెంచ్ అంతా కొట్టేసుకొని, బెంచ్ అంతా తడిగొట్ట పెట్టేసుకొని, బెంచ్ అంతా దుమ్ము తుడి చేసుకొని, మ్యాగ్నిఫైయింగ్ గ్లాసులు పెట్టుకొని, ఎక్కడైనా ఎంత దుమ్ము ఉందైనా చూసి నీట్ చేసుకొని అప్పుడు కూర్చుంటారు. అమ్మ ఎంత చేస్తారు అమ్మ ఓసీడీ వాళ్ళు, ఏం చెప్తాం ఓసీడీ ఓసీడీ అంటాం. కానీ ఓసీడీ ఫుల్ ఫామ్ వచ్చినాక ఓవర్ యాక్షన్ క్యాండిడేట్స్ దునియా మొత్తం అని అంతే అడుగడుగు సందు సందుకు ఒక రెండు మూడు ఓసీడీ వాళ్ళు ఉన్నారు. క్వారంటైన్లో మరీ ఓసీడీ వాళ్ళు అయితే మాత్రం శానిటైజర్ నీళ్ళల్లో కలిపేసుకొని కొంచెం తాగేస్తారు కూడా రేపు మా ఓసీడీ వాళ్ళు ఆ స్థాయికి కూడా చేరుతారు. ఇప్పుడు కొంచెం ఏమైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా ఏమైనా దుమ్మున్నా దోలున్నా, ఓ దిస్ ఇస్ ఫుల్ ఓసీడీ. ఇప్పుడు బస్సు ఎక్కడప్పుడు కూడా కూర్చోరు నాకు తెలిసి ఓసీడీ వాళ్ళు ఫస్ట్ బస్సు అంతా క్లీన్ చేసుకొని తడిగుడ్డ పెట్టుకొని మొత్తం తుడుచుకొని అప్పుడు కూర్చుంటారు హాయిగా. ఎవరి నుంచి ఏమైనా తీసుకున్నా కూడా, ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన తీసుకున్నా కూడా అదంతా శానిటైజర్ కొట్టుకొని అదేదో భక్తి సామాన్లో మొత్తం నీట్ చేసుకొని అప్పుడు తీసుకుంటారు ఓసీడీ వాళ్ళు. మహానుభావుడు సినిమా ఉందిగా, ఆడెంత చేస్తాడు దానికి డబ్బులు చేస్తారు నిజంగా అయితే. పాపం ఆడు అక్కడక్కడక్కడ చూపించారు. ఇప్పుడు రెస్టారెంట్కి ఆడికి రాదు స్పోర్క్ పట్టుకోవడం కత్తి పట్టుకోవడం, అయినా కూడా ఓసీడీ వాడు ఇప్పుడు హ్యాండ్స్ యూజ్ చేయగలరు, వాడి చేతులు వాడే యూజ్ చేసుకోకూడదు చేసుకోడు. ఎందుకంటే ఓసీడీ వాళ్ళు ఆడిచ్చే పట్టకర్లు అన్నీ పెట్టుకొని కొట్టుకొని 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 వచ్చి రాని తిండి తింటా ఉంటాడు. ఎందుకండి కష్టాలు ఓసీడీ వాళ్ళకి. ఇదండి మీ ఫ్రెండ్స్ కూడా ఇలాగ ఓసీడీ క్యాండిడేట్స్ ఉన్నా, ఎవరైనా ఎవరైనా క్యాండిడేట్స్ ఉన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్లో కూడా వాళ్ళ గురించి చెప్పండి ఓసీడీ క్యాండిడేట్స్ గురించి. ఇంకంతే, మా వీడియో నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుమించి ఏం చెప్పలేము.